తెలుగువారి పండుగలలో సంక్రాంతికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. సంక్రాంతి అంటే చక్కటి మార్పు అని అర్థం. చీకటి రాత్రులు తగ్గుతూ పగటి వెలుతురు సమయం పెరిగే మంచి వాతావరణ మార్పు సంక్రాంతి. ఈ సంక్రాంతి నుండే ఈ మార్పు మొదలవుతుంది. ప్రకృతితో మమేకమవుతూ జీవనయాత్ర సాగించడం మన దేశ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో కొన్ని వృక్షాలను పూజించడం ఒక భాగం. అవే తులసి, మారేడు, అశ్వద, రావి, ఉసిరి. వీటిని దేవతామూర్తులుగా భావించి పూజిస్తారు. ఒక్కో వృక్షాన్ని పూజించడానికి ఒక మాసం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే పాములను, నదులను కూడా పవిత్రంగా దైవత్వం ఆపాదించుకుని చూస్తాం. జీవకోటికి ప్రాణాధారమైన నదులను ఆరాధించడం మన సంస్కృతిలో ఒక భాగం. సకల జీవజలానికి ఆధారమైన నేల తల్లిని కూడా ఆరాధించడం మన పూర్వీకులు మనకు అందించిన సంస్కారం. వారు అనుసరించిన సంస్కృతే ఈ సంక్రాంతి. అందుకే ఈ మకర సంక్రాంతి నాడు మనతో పాటు మన జీవితాల్లో భాగమైన పశుపక్షాదులను ప్రేమించడం ఆనవాయితీగా మారింది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వలన ఇది మకర సంక్రాంతిగా పిలువబడుతుంది. ఈ రోజున కూడా తెల్లారిగట్లనే లేచి వాకిల్లోన్నీ కల్లాపు జల్లి ముగ్గులను రంగులతో నింపి అపూర్వమైన ఛాయాచిత్రాలలా తీర్చిదిద్దుతారు. వాటి మధ్య పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెట్టి బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలు, రేగుపళ్ళతో అలంకరిస్తారు. ఈ మాసం మొత్తం అంటే గొబ్బిళ్ళు పెట్టి ఆడపిల్లలు ఆ గొబ్బిళ్ళ చుట్టూ చేరి ముత్యాల ముగ్గులో గొబ్బిల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో గొబ్బిల్లో గొబ్బిళ్ళు అంటూ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. ఆ గొబ్బిళ్ళను సాయంత్రం పూట తీసి గోడలకేసి కొడతారు. అవి అలా ఎండిపోయి పిడకలుగా మారుతాయి. ఆ పిడకలతో రథసప్తమికి పాలు పొంగించి పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యం పెడతారు. అలాగే బొమ్మల కొలువు కూడా. ఈ బొమ్మల కొలువు ఒకప్పుడు ఏ రామాయణంలోని సన్నివేశాన్నో, భాగవతంలోని సన్నివేశాన్నో తీసుకుని ఆ సన్నివేశానికి తగినట్లు దేవుడి బొమ్మలు అందంగా పేర్చేవారు. పసుపుతో పసుపు వినాయకుడిని చేసి బొమ్మల మధ్యలో పెట్టి దీపాలు వెలిగించి హారతులు ఇచ్చి ఆ బొమ్మల కొలువుని వేడుకగా చేసినా పూజనీయంగా భావించేవారు. ఇప్పుడు అమ్మాయిల్లో ఎంతో సృజనాత్మకత పెరిగింది. దానికి తగినట్లు ఎంతో అందంగా, కళాత్మకంగా రకరకాల ఇతివృత్తాలు తీసుకుని వాటికి తగినట్లు వినూత్నంగా పెడుతున్నారు. ఆధునిక జీవన విధానాన్ని, గ్లోబలైజేషన్ తీసుకుని వచ్చిన మార్పులను, వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్న విధానాన్ని, వలస జీవన విధానాన్ని ఇలా అనేక రకాల భావాలతో, అభిరుచులతో పెడుతున్నటువంటి అందమైన బొమ్మల కొలువులు కళ్ళు చెదిరిపోయేలా ఉంటున్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే పండగ, పండగ వాతావరణం పల్లెటూరులన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చల్లని వాతావరణం ఉండటం వల్ల చాలా బాగుంటుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలాగ అనేకమైన సాంప్రదాయ పద్ధతుల్లో సంక్రాంతి జరుగుతూ ఉంటుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కోడిపందాలు. కోడిపందాల మీద నేను ఒక కథ కూడా రాశాను. బయట నుంచి వచ్చే గెస్టులు అందరూ అనుకుంటారు కోడిపందాలు చూసి ఆనందించడం అనుకుంటారు, కానీ అదొక రాక్షస క్రీడగా అనిపిస్తుంది నాకు. కోళ్ళు చచ్చిపోయేదాకా పోరాడుకుంటాయి. అవి త్వరగా చావు అనే ఉద్దేశంతో కాళ్ళకి కత్తులు కూడా కడతాం. ఇవి పందాల రూపంలో ఇక్కడంతా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఈ కోస్తా జిల్లాలు అన్నీ కూడా ఈ కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. కోడిపందాల్లో మనీ బెట్టింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా పోటీలో 100,000 రూపాయల నుంచి 50 లక్షల దాకా పందెం జరుగుతుంది. పందెం కేవలం 15-20 నిమిషాలు జరుగుతుంది. ఎందుకంటే కత్తులు కట్టడం వల్ల ఏదో కోడి చచ్చిపోతుంది. కాబట్టి ఈ పందాలు అనేది ఒక జార్జిన్లాగా ఈ మొత్తం కోస్తా జిల్లాల్లో పాకిని కోడి పందాల వలన ధనవంతులు, మధ్యతరగతి ప్రజలు కూడా నష్టపోతారు, కానీ పేదవాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతారు. నేను చూసా చాలామంది
ఆవేళ ఆ మూడు రోజులు ఖర్చు పెట్టడం కోసమే బోనంత డబ్బు అప్పు తీసుకుని ఖర్చు పెట్టి తన జీవితాంతం ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి కొడిపందాలు లేకుండా చేసి ప్రత్యామ్నాయంగా కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు, అలాగే కళారూపాల్లో ఇలాంటి వాటిని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకునేవాడిని. ఆ పద్ధతిలోనే కోడిపందు అనే కథ రాశాను. అది 2 సంవత్సరాల క్రితం నవ్య దీపావళి సంచికలో 2nd ప్రైజ్ కూడా వచ్చింది. అందులో కూడా ఇద్దరు, ఒక రాజుగారు ఒక దళితుల మధ్య జరిగిన పందెం మీద రాశాను. వీరైతే తప్పనిసరిగా చదవండి. కాబట్టి కోడిపందాలు తగ్గించుకుని, లేకపోతే కోడిపందాలే లేని ఒక సంక్రాంతిని కోసం కలగలం. ప్రతి ఇల్లు ధాన్యం బస్తాలతో నిండి గుమ్మాలకి బంతిపూల మాలలతో, గడపలు పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటాయి. గాలిపటాలు పక్షుల్లా ఆకాశంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి. సాయంత్రం అవగానే అబ్బాయిలు గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందిస్తుంటే అమ్మాయిలు పట్టు పరికినీలు ఓనీలలో వగలుపోతూ ప్రకృతితో సమానంగా అందాలు వెదజల్లుతారు. పెద్దవాళ్ళు పిల్లల ఆటపాటలు చూస్తూ మురిసిపోతుంటారు. సంక్రాంతి అంటే ఒక సందడి. సంవత్సరంలో మనకు ముఖ్యంగా జనవరిలో వచ్చేటటువంటి సంక్రాంతి అంటే బంధువులు మిత్రులతో కలిసి ఆనందంగా గడిపేటటువంటి, సాంప్రదాయ వేడుకలతో గడిపేటటువంటి పండుగ. ఈ సంక్రాంతి ప్రధానంగా 3 రోజులు. మొదటి రోజేమో భోగి. భోగి మంటల్లో పిడకలు తయారు చేసి వేయడం. 2వ రోజేమో మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి. ఆ మకర సంక్రాంతి సందర్భంగా పితృదేవతలకి తర్పణాలు వదలడం ఇవి చేస్తారు. 3వ రోజు కనుమ. కనుమ అయితే విందు భోజనాలు, తర్వాత గోమాతకి పూజలు చేయడాలు, ఇట్లాగా 3వ రోజు కనుమ కార్యక్రమాన్ని చేస్తారు. ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా కొన్ని రకాలైనటువంటివి ఎప్పటి నుంచో ఒక పద్ధతిగా వస్తూ ఉన్నాయి. అంటే ఇంటి ముందు రంగు వెలికలు, రంగురంగుల ముగ్గులు వేస్తూ పెట్టడం, ముగ్గులు పెట్టడం, అట్లాగే కోడిపందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇట్లాంటి కొన్ని వేడుకల్ని మనం అట్లా సాంప్రదాయబద్ధంగా చేయడం. హరిదాసులు ఇల్లిల్లు తిరుగుతూ ప్రతి ఇంట్లో ఇచ్చే కానుకలు అందుకుంటూ హరినామస్మరణ చేస్తూ తిరుగుతూ ఉంటే నారదుడు భూలోక సంచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మా ఊళ్ళో అయితే ఎప్పుడూ లేనిది సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా కొండబంతి అని చెప్పి ఒక కొత్త రకం ఆట ఆడేవారు. అది క్రికెట్కి సంబంధించిన పూర్వస్థితిలాగా నాకు అనిపిస్తుంది. అది మిగిలిన రోజుల్లో ఎప్పుడూ కూడా ఆట అనేది ఉండేది కాదు. ఒక్క సంక్రాంతి సమయంలోనే ఆ వేడుక అనేది, ఆ ఆటలు అనేవి ఉండేవి. ఊరంతా అటు ఇటు ఒక 2 వర్గాల కింద ఉండి ఆడేవారు. ఇకపోతే కోడిపందాల గురించి, కోడిపందాలు అనేవి చట్టరీత్యా అది మరి నిషేధించబడినటువంటి ఒక క్రీడ. ఎందుకంటే అది ఒక రక్తంతో కూడుకున్నటువంటి 2 జీవుల కోడిపుంజుల పోరాటంగా మనం చెప్పుకుంటాం. ఇందులో ఇప్పుడు ఎలా తయారైందంటే, ఒకప్పుడు సరదాగా వాటిని ఒక వినోదంగా ఆడించుకునేటటువంటి కోడిపందాలు ఈరోజు మాఫియా స్థితికి, మాఫియా లెవెల్కి పెరిగిపోయింది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో లాభసాటిగా కూడా కోడిపుంజుల్ని పెంచడం, వాటికి మేత వేయడం, వాటిని తరిపీది ఇవ్వడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ కింద ఉంటుందన్నమాట. మామూలుగా చిన్నగా కాదు, దానికి 1-3 నెలల నుంచి ఉండడం, 1 సంవత్సరం నుంచి పెంచి అమ్ముకుని అలా వ్యాపారంగా ఉండేది ఒక ఎత్తు. కోడిపందాలు, ఎడ్ల పందాలు ఈ 3 రోజులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఇదంతా గ్రామాల్లో ఒకప్పటి వెలుగు. కాకపోతే నగరాల్లో కూడా సంక్రాంతి హడావుడి కనిపిస్తుంది. కానీ అందులో సహజత్వం కన్నా కృత్రిమత్వం ఎక్కువ. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ గొబ్బెమ్మల కాలం వచ్చింది. ఏం కావాలన్నా అమెజాన్ ఇంటి గుమ్మంలోకి తెచ్చి ఇస్తుంది, ఆఖరికి పిడకలతో సహా. ముగ్గులు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు పట్టణాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అలాగే అనేక చోట్ల పెద్ద ఎత్తున రంగోలీ పోటీలు జరపడం ఇటీవల కాలంలో ఒక అధునాతన అనవాయితీ అయింది. ఇప్పటికీ అప్పటికీ తేడా ఏమిటి అంటే, అప్పుడు మెలికల ముగ్గులు ఎంత పెద్దగా వేస్తే అంత గొప్ప. ఇప్పుడు ఆ ముగ్గుల్లో కూడా ఎందరో వారి వారి సృజనాత్మకత చూపిస్తూ
అద్భుతమైన ముగ్గులు వేస్తున్నారు. ఇటీవల వెంకటేశ్వర స్వామి, పెద్దరథం, అమ్మవారు ఇలా అనేక రకాల అద్భుతమైన ముగ్గులను వేసిన వారు పోటీల్లో బహుమతులు గెలుచుకోవడం గొప్ప విషయం. ఇదంతా ప్రాచీన సాంప్రదాయాలకు ఆధునిక నగిశీలు దిద్దడం. అయినా అందంగా ఆహ్లాదంగా కనిపించే ఏ మార్పు అయినా ఆహ్వానించదగినదే. సంక్రాంతి అంటే మార్పు అనే అర్థంతో కూడుకున్నది కాబట్టి మన జీవితాల్లో, అలాగే ఈ ప్రపంచంలో కూడా మంచి మార్పులు వచ్చి శాంతి సామరస్యాలు నెలకొనాలని కోరుకుందాం. సంక్రాంతిని అందరూ అటు ఆధునికంగా ఇటు సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మా జైత్ర ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you.